హలో ఆల్ వెల్కమ్ యూ ట్వంటీ ట్వంటీ వన్ లో మన ఇండియాలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి వాటి అన్నిటినీ లాంగ్వేజెస్ గా లిస్ట్ చేసి మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసాం బట్ ఈ వీడియో విషయానికి వస్తే లాంగ్వేజెస్ వేరియర్స్ ఏం లేకుండా ఇండియన్ సినిమాని యాజ్ ఏ హోల్గా చూస్తే ఏమే మూవీస్ లాస్ట్ ఇయర్ అల్టిమేట్ బెస్ట్ లిస్ట్లో ప్లేస్ సంపాదించుకున్నాయో ఒక లుక్ వేసేద్దాం ఈ లిస్ట్ని హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇలా ప్రతి భాష నుండి టూ ఫిలిమ్స్ ఈచ్ తీసుకున్నాం అవే ఎందుకు పిక్ చేసామనే దానికి రీజన్ కూడా ఇస్తాం వీడియోలో బట్ బిఫోర్ డైవింగ్ ఇన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు యూ గైస్ ఆ నెంబర్ అలా పెరుగుతూ ఉంటే ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ బూస్ట్ టు డెలివర్ మోర్ క్వాలిటీ కాంటెంట్ నో లెట్ స్టార్ట్ ద వీడియో యూ పిక్స్ ద బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ముందుగా మన తెలుగుతో స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ పుష్ప ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్ ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నానంటే రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ బ్యాక్ లో మనం ఇప్పటివరకు ఏ మూవీ చూడలేదు కాబట్టి బ్యాక్ డ్రాప్ తీసుకోవడంలో ఏముందులే ఆ ఆ డ్రాప్ కి సరిపడే వరల్డ్ ని క్యారెక్టర్స్ ని సెట్ చేయాలి కదా అంటారా మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప డాసిడ్ విత్ ఎలిగెన్స్ రెడ్ ని పుష్ప క్యారెక్టర్తో సింబలైజ్ చేశారు సుకుమార్ దీనికి రిఫరెన్స్ చెన్నైలో సరుకు అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఇంత అరుదైన సరుకు తీసుకురావడం ఒక అరుదైన కూలికే సాధ్యం అని అంటాడు తర్వాత ఒక ట్రాకింగ్ షాట్ వస్తుంది సింబలైజింగ్ పుష్ప విత్ రెడ్ వుడ్ పుష్ప కూడా రెడ్ శాండిల్వుడ్లో అనే చాలా అరుదైన రకమైన మీనింగ్తో అందుకే ఒక డైలాగ్ ఉంటుంది మూవీలో పుష్ప ఉంటే సరుకుండదు సరుకుంటే పుష్ప ఉండడు అని అండ్ ఆల్సో ఒక పర్సన్ ఐడెంటిటీ తను వేసుకునే బట్టలు తన పేరు వెనుక ఉండే ఇంటి పేరు డిసైడ్ చేయదని తను చేసే పని డిసైడ్ చేస్తుందని నోబుల్ థాట్ ని సుకుమార్ గారు ఇందులో రీసౌండింగ్ గా చూపించారు నెక్స్ట్ వన్ నిన్నిలా కోల్పోతే ఎంత ఉంటుందో ఆ మనిషికి కావాల్సింది ఏంటో ఈ మూవీలో చాలా కన్విన్సింగ్ గా చూపించారు ఫుడ్ రిలేటెడ్ మూవీస్ చాలా చూసాం మనం బట్ నిన్న నిన్న ఎందుకు స్పెషల్ అంటే ఇందులో ఫుడ్ ని మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక కెట్లిస్ట్ వాడుకున్నారు లవ్ లాస్ పెయిన్ ఇలాంటి డిఫరెంట్ థీమ్స్ ని ఫుడ్ కి రిలేట్ చేస్తూనే ట్రీట్ చేశారు మూవీలో మూవీలోని లీడ్ క్యారెక్టర్స్ ప్రేమించి కోల్పోయిన వాళ్ళని గుర్తు చేసేది కూడా ఫుడ్ కొత్త కనెక్షన్స్ ఫామ్ చేసి ఆ పాత కాలంలోని బాధలని మర్చిపోయేలా చేసేది కూడా ఫుడ్ మ్యూజిక్ విజువల్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇలా అన్ని క్రాఫ్ట్స్ లోను సాలిడ్ వర్క్ కనిపించేలా చేసిన మూవీ నిన్నిలా నిన్నిలా అండ్ నౌ మూవింగ్ టు తమిళ్ నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ కర్నన్ డిస్క్రిమినేషన్ అండ్ ఆపరేషన్ థీమ్స్ ని మైథలాజికల్ రిఫరెన్సెస్ తో ప్యాక్ చేసి తీయడం మారి సెల్వరాజ్ స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీస్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సింబల్స్ పెట్టడం ఎంత ముఖ్యమో వాటిని నెరేటివ్లో కరెక్ట్ వేలో ఇంజెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కర్ణన్లో ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే ఒక రకంగా చూస్తే ఇది ఒక హీరో వర్షిప్ స్టోరీనే బట్ ఆ హీరోకి ఎలివేషన్ ఇచ్చే ముందు హీరో అప్పని ఎందుకు చేస్తున్నాడని దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు ఆడియన్స్కి సో బిల్డప్ అండ్ ఎలివేషన్ పర్ఫెక్ట్గా కూర్చుంటాయి అందుకే ఆ బస్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కర్ణన్కి పోలీస్ ట్రైనింగ్ జాయిన్ అవ్వమని లెటర్ వస్తే వెళ్లడానికి ఒప్పుకున్నా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు తను తిరిగి వస్తాడని ఎక్స్పెక్టెడే బట్ ఈలోపు మూవీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఆ ఒక్క సీక్వెన్స్ తో ఎమోషనల్ గా హైజాక్ చేస్తారు మనల్ని అందుకే కర్ణన్ స్క్రీన్ రైటింగ్ బ్రిలియన్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ డాక్టర్ ఈ మూవీ హైలైట్ ఏంటంటే బ్రేకింగ్ ద క్లీషియస్ అంటే సినిమాలో అండర్లైన్ రూల్స్ కొన్ని ఉంటాయి ఒక హీరో ఉంటాడు వాడు రొమాన్స్ చేయడానికి ఒక హీరోయిన్ ఉంటుంది వాడిని ఇబ్బంది పెట్టే ఒక విలన్ ఉంటాడు ఆ విలన్ మీద హీరో గెలుస్తాడా లేదా ఒకవేళ గెలిస్తే ఎలా గెలిచాడు హీరో అంటే బుద్ధిమంతుడు అందరినీ అర్థం చేసుకుంటాడు వగేరా వగేరా ఇంకా ఎన్నో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఈ పాయింట్స్ మీదనే నడుస్తూ ఉంటాయి అండ్ అన్ని స్ట్రీమ్ మూవీస్ ఒక స్టైల్లో వీటిని కన్సీవ్ చేస్తాయి బట్ డాక్టర్ మూవీ కొంచెం డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ని తీసుకోండి అసలు తనకి ఎమోషన్స్ ఉంటావు ఉన్నా గాని తన లాజిక్స్ ఆ ఎమోషన్స్ డారీ ఫస్ట్ సీన్ లోనే తన సైడ్ వాడిని ఏం చేసినా కాపాడలేమని చెప్పి వాళ్ళ ఎనిమీని కాపడే ప్రయత్నం చేస్తాడు బికాస్ వాడు బ్రతికే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికంటే యూనిక్ ఇంట్రొడక్షన్ రీసెంట్ టైమ్స్ లో ఏ మెయిన్ స్ట్రీమ్ హీరోకి రాయలేదు ఇండియాలో డార్క్ కామెడీ ఫిలిమ్స్ చాలా రేర్ అండ్ వాటిలో డాక్టర్ విల్ షోర్లీ స్టాండ్అట్ అండ్ నౌ మూవింగ్ ఆన్ టు హిందీ ఎయిటీ త్రీ క్రికెట్ మన ఇండియన్ కల్చర్ లో ఒక పార్ట్ అయ్యే ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ విన్ అని చెప్పచ్చు మినిమం ఎక్స్పెక్టేషన్స్ లేని ఒక టీం వెస్టిండీస్ లాంటి పెద్ద టీంని ఓడించి వరల్డ్ కప్ విన్ అయ్యి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అలాంటి ఒక ఐకానిక్ మూమెంట్ని పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు ఎయిటీ త్రీ మూవీ టీం ఎయిటీ త్రీ మూవీలో ఫిల్మ్ మేకింగ్ చాలా సింపుల్గా ఉన్నా కానీ ఇంపాక్ట్ మాత్రం పీక్స్లో ఉంటుంది అదే మ్యాజిక్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది హర్ మ్యాచ్ మే అవకాశే జాదా కేల్నే హోగా అని ఆ డైలాగే ఎయిటీ త్రీ మూవీ టీమ్ వర్క్ డిఫెండ్ చేయడానికి అని చెప్పొచ్చు రైటింగ్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాటోగ్రఫీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ ఇలా ప్రతి క్రాఫ్ట్స్ మ్యాన్ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు అండ్ ఎంటర్ టీమ్ ఆఫ్ ఎయిటీ త్రీ ఫర్ మేకింగ్ అస్ రీలిఫ్ ద ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వన్ సర్దార్ ఉద్దమ్ మూవీలోని రిచ్ టెక్నికాలిటీస్ స్టోరీకి మనల్ని ఇంకా దగ్గరగా తీసుకువెళ్ళాలి ఈ రూల్ని సర్దార్ ఉద్దమ్ ఫాలో అయినంత పర్ఫెక్ట్గా వేరే మూవీస్ ఏది ఫాలో అవ్వలేదని చెప్పాలి స్టైల్ కోసం కలర్స్ని హ్యూజ్ సెట్స్ని వాడే ఈ టైంలో రైటింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయడం కోసం వాడడం సర్దార్ ఉద్దమ్ మూవీ గ్రేట్నెస్ అని చెప్పొచ్చు ఇదంతా కాదు భయ్య ఒక్క ముక్కలో చెప్పాలంటే టెక్నికల్ ఆస్పెక్ట్ లో సర్దార్ ఉద్దమ్ విల్ రిమైన్ స్టోర్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా ముఖ్యంగా జెలిన్ వాలా బాగ్ సీక్వెన్స్ లో కలర్ గ్రేడింగ్ రెడ్ బ్లాక్ అండ్ విక్కీ కౌశల్ వేసుకుని మాసిపోయిన వైట్ టీషర్ట్ ఈ కలర్స్ అన్ని చాలా స్టోరీ చెప్తాయి ఎమోషన్స్ తో మన గుండెల్ని పిండేస్తాయి ఆఫ్ టు డైరెక్టర్ షూజిత్ సిర్కార్ ఫర్ మేకింగ్ ఏ ఫిల్మ్ లైక్ సర్దార్ ఉద్దమ్ లీ సాటిస్ఫై ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ రత్నన్ ప్రపంచ హీరో రత్న క్యారెక్టర్ ఆర్క్ లిటరల్ గా కలర్ నీళ్ళు దొరుకుతుంది హీరో రత్న అండ్ తన అమ్మ మధ్యలో సీన్స్ తో ఎంత నవ్వించారో క్లైమాక్స్ లో అంతే ఏడిపించారు కూడా మనిషిగా మన లోపాలని అద్దంలో చూపించినట్టు తీసారు ఈ సినిమాని ఫ్యామిలీ డ్రామా అంటే పెద్ద పెద్ద హెవీ చూపెట్టాలి ఒక లవ్ ట్రాక్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలనే రైట్ బ్రేక్ చేసి సెటిల్ ఎమోషన్స్ ని హెవీగా పోర్ట్రేట్ చేయొచ్చని ప్రూవ్ చేశారు రత్నన్ ప్రపంచ మూవీ టీమ్ ముఖ్యంగా ఆ డైలాగ్స్ అయితే ప్యూర్ గోల్డ్ స్టఫ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ గరుడ గమన బాహన గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ అంటే మనందరికి ఎంత ఇష్టం అండ్ గరుడ గమన వృషభ వాహన ఇస్ ద ఫైనెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్ క్యారెక్టర్ ఆర్క్స్ డ్రామా బిల్డ్ చేసే విధానం స్టోరీ జరిగే ప్లేస్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో మీ అంచనాలకి కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ సినిమా హరి శివ బ్రహ్మయ్య ఈ పేర్లు వింటే మీకు అర్థమయ్యే ఉండాలి ఈ క్యారెక్టర్స్ ని త్రిమూర్తుల నుండి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు అని ఈ త్రీ క్యారెక్టర్స్ ఒకరికొకరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ప్లాట్ లైన్ ఇంత ఇంట్రెస్టింగ్ ప్లాట్ కి టూ అండ్ హాఫ్ అవర్స్ స్క్రీన్ కి అతుక్కుపోయేలాంటి నెరేషన్ బ్యూటిఫుల్ డ్రామా వండర్ఫుల్ స్క్రీన్ పే అండ్ డైరెక్షన్ తో ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ ఇంకా స్ట్రీమింగ్ కి రాలేదు కనుక స్పాయిలర్స్ ఏమి ఇవ్వకుండా ఈ మూవీ గ్రేట్నెస్ చెప్పడానికి ట్రై చేశాను ఈ మంత్ జీ ఫైవ్ లో రిలీజ్ అవబోతుంది ఖచ్చితంగా మేము అందరూ మిస్ కాకుండా చూడండి మూవింగ్ ఆన్ టు మలయాళం నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ దృశ్యం పార్ట్ వన్ ఒక నియర్ పర్ఫెక్ట్ ఫిలిం ఐ మీన్ ఆ మూవీని ఒక స్టాండ్ అలోన్ ఫిలిం గా చూసినా ఎక్కడ జార్జ్ కుట్టి చేసిన పని బయటపడే ఛాన్సే లేదు కంక్లూజన్ కి మనం వచ్చేస్తాం అలాంటి ఒక ప్రిమైస్ ని మళ్ళీ ఓపెన్ చేసి పార్ట్ వన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇంకొక సాలిడ్ స్టోరీ డెలివరీ చేశారు దృశ్యం టు మూవీ టీం డ్రామా అండ్ సస్పెన్స్ ప్యారల్ గా బిల్ చేయడం దగ్గర నుండి ఎవరు కలలో కూడా ఊహించిన ఒక ఫైనల్ రివ్యూల్ ప్లేస్ చేసేంత వరకు దృశ్యం టు రైటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దృశ్యం వన్ తో సస్పెన్స్ మూవీస్ కి ఒక స్టాండర్డ్ తీసుకొచ్చిన జీతో జోసఫ్ దృశ్యం టూ తో కూడా అవే స్టాండర్డ్స్ ని మళ్ళీ ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారనే చెప్పాలి ఇండియన్ సినిమాస్ లో సీక్వెల్స్ ప్రస్తావన వస్తే దృశ్యం టూ ని తలుచుకోకుండా ఉండలేం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు నెక్స్ట్ వన్ ద గ్రేట్ ఇండియన్ కిచెన్ పేట్రిఆర్కి ఇంత బ్రూటల్ గా చంప చెల్లు మనలా చూపించిన సినిమా మరొకటి లేదు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మనకి అన్సెట్లింగ్ ఫీల్ కలిగిస్తుంది ఈ మూవీ ఫిలిం మేకర్ మనల్ని అలా ఫీల్ చేయించడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో నిమిష ఏదైతే ఫీల్ అవుతుందో అది కూడా మనం ఫీల్ అవ్వాలని మూవీలో రిపీటెడ్ షార్ట్స్ చాలా ఉంటాయి బట్ ఎవ్రీ నెక్స్ట్ షార్ట్కి ఇంటెన్సిటీ డబల్ అవుతూ ఉంటుంది ఆడియన్స్గా మనం వెయిట్ చేస్తూ ఉంటాం నిమిషం ఎప్పుడు తిరగబడుతుందా అని వన్స్ ఆ పాయింట్ రాగానే ఒక రిలీఫ్ ఫీల్ వస్తుంది ఈ సినిమా స్టార్టింగ్లో నిమిష అత్తయ్య వాళ్ళ మామయ్యకి చెప్పులు తొడగడం చూస్తూ ఉంటాం ఒకవేళ కనుక నిమిష ఆ ఇంటి నుండి అవుట్ చేయకుండా ఉండి ఉంటే నిమిష పరిస్థితి కూడా అదే ఉండేదేమో అనే ఫీలింగ్ మనల్ని ఈ సినిమా గుర్తొచ్చిన ప్రతిసారి హాన్ చేస్తూ ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన మూవీస్లో ఇంత ప్రఫౌండింగ్ మూవీ ఎక్కడ నేను చూడలేదు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ ఫిలిమ్స్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మేము చేసిన బెస్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్లేలిస్ట్ విజిట్ చేయండి సో దాట్స్ ద వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి దాట్స్ ద వీడియో గైస్ సైనింగ్ ఆఫ్ టీమ్ వ్యూ